నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్లో జరుగుతున్న చర్యల్ని చూస్తుంటే అసహ్యం కాదు అసలు ఏంటిది ఇంత దారుణానికి ఊరికడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోనట్టు ఉంటున్నాయా ప్రభుత్వాలకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా ఆడపిల్లలకు సంబంధించి చదువుకోకూడదు అలా కాదు అని ఆడపిల్లలు చదువుకోవడానికి వెళ్తే ఆ స్కూళ్ళనే తగలబెట్టేస్తున్నారట మరి ఇక్కడున్న సెలబ్రిటీలకు పాకిస్తాన్లో జరుగుతున్న అంశాలు కనబడట్లేదా ఎక్కడో ఇజ్రాయెల్ పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడే వీళ్లకు పొరుగునున్న పాకిస్తాన్లో మహిళల మీద ముఖ్యంగా చదువుకునే అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కనబడట్లేదా అనిపిస్తోంది అందుకే ఈ ఆర్టికల్ని మీ ముందు ఉంచాను చూసిన తర్వాత అయినా సరే ఇక సుడో సెక్యులర్లుగా చెప్పుకొని లేకపోతే కొంత కళ్ళబొల్లి మాటలతో కన్నీరు కన్నీరుగాల్చే వాళ్ళకి గుణపాఠం వస్తుందా ఇప్పటికైనా ముస్లిం ముస్లిం దేశంగా ఉన్న పాకిస్తాన్లో అమ్మాయిల మీద సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రశ్నించగలిగే దమ్ము ధైర్యం వస్తుందా అనేది ఈ ఆర్టికల్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం నిజంగా సెలబ్రిటీలు సుడో సెక్యులర్లుగా చెప్పుకునే వాళ్ళు ఇక ముస్లిం సారీ మహిళ ఏమంటారు సంఘాలుగా చెప్పుకుంటూ సుడో సెక్యులర్ లాగా ఒక్కదానికి సంబంధించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్లో అమ్మాయిల మీద జరుగుతున్న దానికి సంబంధించి ఎక్స్ వేదికగా కానీ మరో సోషల్ మీడియా వేదికగా కానీ స్పందిస్తారా లేదా అనే చూడాలి అసలు ఏం జరుగుతోంది అక్కడ అంటే పాకిస్తాన్లో అప్రకటిత షరియా చట్టం అవుతున్నట్టు కనిపిస్తోంది పాకిస్తాన్లో ప్రస్తుతం మత పిచ్చి పరాకాష్టకు చేరింది అచ్చు ఆఫ్ఘనిస్తాన్లో వలె పాకిస్తాన్లో కూడా పరిస్థితులను మార్చేందుకు పాకిస్తాన్లోని మత పిచ్చిగాళ్ళు తమ శక్తి మీద పనిచేస్తున్నాయి విద్య లేనివాడు వింత పశువు అన్నారు మన పెద్దలు అంటే విద్య లేకపోతే పశువుకి మనిషికి పెద్ద తేడా ఉండదు అని అర్థం కానీ పాకిస్తాన్లో అందుకు విరుద్ధంగా సంఘటనలు జరుగుతున్నాయి పాకిస్తాన్లో కో ఎడ్యుకేషన్ స్కూల్స్ తక్కువ అక్కడ అమ్మాయిలకు ప్రత్యేకంగా స్కూల్స్ ఉంటాయి పాకిస్తాన్లో మత పిచ్చి పెరిగిన ర్యాడికల్స్ మాత్రం అమ్మాయిలు చదువుకోవడానికి అసలు వీల్లేదని అది తమ మత సూత్రాలకు విరుద్ధమని చెప్పి ఏకంగా అమ్మాయిల స్కూళ్లను తగలబెడుతున్నారు ఈ ఒక్క నెలలోనే ఏకంగా అమ్మాయిలు చదువుకునే నాలుగు స్కూళ్లను తగలబెట్టారు అంతేకాకుండా అమ్మాయిలు చదువుకునే స్కూళ్లకు వార్నింగ్లు కూడా ఇస్తున్నారట దీంతో ఏం చేయాలో తెలియక పాకిస్తాన్ ప్రభుత్వం తల పట్టుకొని కూర్చుందట అర్థమవుతుందా తమ తమ మత ప్ర పద్ధతి ప్రకారం ఆడపిల్లలు చదువుకోవద్దు ఎవరు చెప్పారు చదువు విజ్ఞతను ఏమంటారు వివేకాన్ని అందిస్తుంది ఆడోళ్ళు అంటే వీళ్ళకు పిలవగానే పడక సుఖం అందించే ఆడోళ్ళు అనగానే వీళ్ళ వంశాన్ని పెంచడానికి అడ్డదిడ్డంగా ఎంతమందిని అంటే అంతమందిని కానీ వాళ్ళకు అప్పగించేటోళ్ళు ఆడోళ్ళు అనంటే వీళ్ళకు వంటింట్లో వంట చేసి పెట్టే ఒక బారిసలు అంతేగాని ఆడవాళ్ళకు ఒక మనోభావాలు ఉంటాయి వాళ్లకు తమను తాము ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది వాళ్లకు తమ లైఫ్లో ఎదగాలని ఉంటుంది అనే ఆలోచన లేకుండా ఒక మత పిచ్చితో ఉండే వీళ్ళను ఏమనాలి ఈ మత వాళ్ళకి ఏం చేస్తే బుద్ధి వస్తుంది ఆడవాళ్ళ విలువ తెలుసుకోలేకుండా ఆడవాళ్ళకు విలువ ఇవ్వద్దు అని చెప్పే మతం ఉంటుందా ప్రపంచంలో ఒకటిని రెండుగా చేస్తూ ఎంతటి కష్టాన్నైనా భరిస్తూ కుటుంబం సంతోషంగా ఉండాలని పరితపించే వాళ్ళలో ఆడవాళ్ళకు మించి ఇంకెవరైనా ఉంటారా ఈ సృష్టికి మూలం ఈ సృష్టి ముగింపుకు కారణం కూడా ఒక మహిళ అవుతుంది ఈ సృష్టి పెరగాలి అంటే తను తన గర్భంలో మోసిన పిల్లల ద్వారా వంశాన్ని పెంచుకుంటూ ప్రపంచమనుగడని సాధించగలుగుతుంది వద్దు అనుకొని పిల్లల్ని కనడం మానేయాలి లేకపోతే ఇక మేము ఎందుకు ఇలా బానిసలుగా బ్రతకడం అని ఆలోచించడం మొదలు పెడితే ప్రపంచం ఆగిపోతుంది స్తంభిస్తుంది మహిళల కారణంగా ఎన్నో రాజ్యాలు కుప్పకూలిపోయినాయి అవమానిస్తాయి కానీ పాకిస్తాన్ ఇంకా ఎందుకు కుప్పకూలి ఏమంటారు డీరా పడట్లేదు అర్థం కావట్లేదు గోధుమ పిండి దొరకపోయి కొట్టుకుంటున్నా ఏం కాదు బాబు మమ్మల్ని వదిలిపెట్టండి భారత్లో కలిసిపోతున్నాం అంటున్నా వీళ్ళకు ఏం బుద్ధి రాదు ఇప్పటికీ కూడా మత పిచ్చితోటి ఆడపిల్లలు చదువుకోవద్దు ఆడపిల్లలు చదువుకుంటే స్కూలు తగల పెడతాం ఒక్క నెలలో నాలుగు స్కూల్ తగలబెట్టినట్టే వీళ్ళకి పైశాచికత్వాన్ని ఏమందాం ఈ మత పిచ్చి మీద ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద ఇక్కడున్న సెలబ్రిటీలకు నోర్లు ఎందుకు పెరగట్లేదు పాకిస్తాన్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడు సారీ పాలస్తీన ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నారు కదా మరి పాకిస్తాన్ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదా దాని గురించి మాట్లాడాలి అనే అభిప్రాయం లేదా ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను ఖండించాలి అని లేదా లేకపోతే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ నాయకులకు వెనకుండి సపోర్ట్ అందించే సెలబ్రిటీలుగా మిగిలిపోతున్నారా ఇప్పటికైనా తెలుసుకోండి భారతదేశం యొక్క గొప్పతనం భరతమాత నుంచి మొదలు పెడితే దాకా అన్నపూర్ణ నుంచి మొదలుపెడితే శక్తిదేవి శక్తిగా కూడా ఆడవాళ్ళకి ఎందుకు గౌరవం ఇస్తారు అనేది ఆడవాళ్ళకు గౌరవం ఇచ్చే ఏకైక దేశం మన భారతదేశం నేను గర్వంగా చెప్తా ఇక్కడ ఆకలిస్తే అన్నపూర్ణ అంటారు అలసిపోతే సేదాదీక్ష భూతల్లి అంటారు అలాగే కష్టం వచ్చి ఎవరైనా తమ కుటుంబానికి అన్యాయం చేయాలి అని చూస్తే పరాశక్తి కాలికగా మారడానికి సిద్ధమవుతుందని చెప్తారు ఓపికలో సీతాదేవిగా చెప్తారు అసలు భారతదేశ చిత్రపటాన్నే భరతమాతగా అభివర్ణిస్తూ మహిళలకు ఎంతో గౌరవాన్నిస్తారు అది తెలుసుకొని ఎంత గౌరవాన్ని ఈ భారతదేశాన్ని ప్రేమించడం మానేసి ఈ భారతదేశం మీదే విషయం చిమ్మేలా మాట్లాడే సుడో సెక్యులర్లు ఇక్కడనైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది అనేది చాలామంది అభిప్రాయం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి బలంగా నిలవండి అండ్ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఎంత లైక్ చేస్తే వీడియోస్ అంత షేర్ అవుతాయి మన ఛానల్కి అంత బలం కూడా చేకూరుతుంది అండ్ సపోర్ట్ చేయండి ప్రతి వీడియోలో కూడా నేను మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము మన ఛానల్కి పూర్తి ఎక్విప్మెంట్ లేదు రెంట్ బేస్ మీద కూడా కొన్ని నడుస్తున్నాయి ఎక్విప్మెంట్ ప్రాపర్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి ప్రజల గొంతుకలను వినిపించే ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిలాగా ఆర్వాయిస్ మారాలి జాతీయవాదాన్ని దేశం ప్రథమం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎక్కడ ఏం జరిగినా నిర్భయంగా మాట్లాడగలగాలి ప్రజల తరపున అనే దానితోటి ఈ ఛానల్ స్టార్ట్ చేశాము ఈ ఛానల్ ఉద్దేశం ఏంటి అని ఇప్పటివరకు మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక ఆఫీసు కొంత ఎక్విప్మెంట్ ప్రతి నెల భారం పడకుండా ఉంటుంది దానికోసమే మీ అందరం సపోర్ట్ ఎప్పుడైతే మన కావాల్సిన ప్రాపర్ ఎక్విప్మెంట్ ఒక ఆఫీస్ సెటప్కి సంబంధించి మనం కొంత పక్కకు ఉంటుందో మనకు ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్ వస్తుందో అప్పటి నుంచి నేను ఖచ్చితంగా కూడా ఎవరి సహాయాన్ని అడగాను కానీ ఆ బ్రేక్ ఈవెన్కి నేను చేరుకునే వరకు మాత్రం మన ఛానల్ కోసం మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం అయితే ల్ని సంప్రదించవచ్చు సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై భారత్